సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి అయితే డెలివరీ అవ్వగానే పాలు ఎప్పటికీ వస్తూ ఉంటాయి అండ్ పాలు ఇంప్రూవ్ అవ్వట్లేవు అని టెన్షన్ పడుతూ ఉంటారనమాట. సో మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. మీరు 3 మంత్స్ వరకు కూడా పాలు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ 1 ఇయర్ లోపు కూడా మనకు అస్సలు పాలు రాకపోతే మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల పాలు అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో మీకు పాలు సరిపోతున్నాయా లేదా అనేది ఎలా తెలుసుకుంటూ ఉండాలంటే బేబీ యూరిన్కి సరిగా వెళ్తుందో లేదో చూడండి ఒకసారి. సో బేబీ అనేది యూరిన్ మాటిమాటికి పాస్ చేస్తూ ఉంటే మీకు ఇంకా పాలు సరిపోతున్నట్టే దాని అర్థమైతే. కానీ బేబీ ఏడుస్తూ ఉంది మాటిమాటికి అని అంటూ ఉన్నారు కదా. సో బేబీ ఏడవడం అనేది 3 మంత్స్ వరకు కామన్ ఇది. సో 3 మంత్స్ వరకు అలా ఏడుస్తూ ఉండడం కామన్ అనమాట. సో మిల్క్ ఒక్కటే ఇష్యూ అనేది కాదు, కొంచెం స్టమక్ అనేది పెయిన్ రావచ్చు, మాడ గుంజొచ్చు, ఇంకా బేబీకి టోటల్ బాడీ అంతా ఇచ్చింగ్ ఉండొచ్చు, ఏదైనా చెప్పుకోలేదు కదా బేబీ, సో మోషన్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏ ప్రాబ్లం అయినా సరే ఏడుస్తూ ఉంటుందన్నమాట. సో మిల్క్ ఒక్కదాని గురించే బేబీ ఏడవదు. కానీ మిల్క్ అనేది సరిపోవట్లేదు అని మీకు ఒక ఫీల్ అనేది వస్తే అండ్ మనకి బ్రెస్ట్ సైజ్ అనేది మాటిమాటికి ఇలా గుంజునట్టుగా అవుతూ ఉండాలన్నమాట, పాలు అనేది కొంచెం జువు జువు అన్నట్టుగా ఇలా గుంజినట్టుగా కొంచెం డ్రాప్ లాగా పడుతూ ఉంటేనే మనకి మిల్క్ అనేది ఎక్కువగా ఉన్నట్టు. సో ఈ సిమ్టమ్ మీకు లేకపోతే మాత్రం మీకు బేబీకి పాలు సరిపోవనే అర్థం, మీకు సరిగా పాలు ఇంప్రూవ్ అవ్వట్లేవని అర్థం అన్నమాట. అండ్ బేబీ యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళకపోతే కూడా బేబీకి పాలు సరిపోవట్లేవని అర్థం. సో ఇదొక్కటి చూసుకోండి మీరు పాలు సరిపోతున్నాయా లేదా అనేది. సో ఇలా లేకుండే మాత్రం మీరు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల తొందరగా బేబీకి ఫీడ్ ఇవ్వడానికి అంటే మీరు ఇప్పుడు తీసుకున్న వెంటనే 24 అవర్స్ లోపు మీకు మిల్క్ అనేది వచ్చేస్తాయన్నమాట ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే. అందులో నేను ఫస్ట్ చెప్పబోయేది ఏంటంటే బోన్ సూప్ లేదంటే మటన్ కీమా లేదంటే మటన్ కర్రీ. సో ఏదైనా సరే మనము ఇలా మటన్కి సంబంధించిన తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పాలు అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో మనం తీసుకున్న 24 అవర్స్ లోపు మనకి పాలు అనేది బాగా వస్తూ ఉంటాయన్నమాట. సో మటన్ మాటిమాటికి తినలేకపోతే కూడా ఈ బోన్ సూప్ అనేది అంటే పాయ అంటూ ఉంటారు కదా, కాళ్ళని సూప్ చేసుకొని తినడం లేదంటే బోన్స్ వరకు తీసుకొచ్చుకొని సూప్ చేసుకొని తాగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడప్పుడు మనము నీచ్ అనేది తగిలిస్తూ ఉంటే బేబీకి పాలు అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకు అస్సలు లేకపోతే కూడా రిపీటెడ్గా మీరు ఈ బోన్ సూప్ అనేది తీసుకోండి. ఖచ్చితంగా మిల్క్ అనేది 24 అవర్స్ లోపే మీకు డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెంతులు. ఈ మెంతులు అనేవి కూడా మనము రిపీటెడ్గా వంటలలో వాడుతూ ఉండాలి అండ్ నైట్ నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ అనేది తాగుతూ ఉండాలి. సో ఈ మెంతులు ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా పాలు అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాము, జీరా, సోంపు, ఈ దీనికి సంబంధించిన ఈ మూడింట్లో ఏ ఒక్కటి మీరు తీసుకున్నా కానీ రోజు కొంచెం వాము లేదంటే కొంచెం జీలకర్ర లేదంటే సోంపు ఫుడ్ తీసుకోగానే సోంపు అనేది తీసుకోవడం ఇవి చేయడం వల్ల కూడా మనకి పాలు అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట ఫుడ్ ఐటమ్స్లో. డైలీ కూడా మీరు తోటకూర లేదంటే పాలకూర ఇవి రిపీటెడ్గా తీసుకుంటూ ఉండాలి. సో ఖచ్చితంగా పాలు అయితే ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా డైలీ ఏదో ఒక ఆకుకూర అయితే గోంగూర తప్పించి అన్ని రకాల ఆకుకూరలు మీరు తీసుకోవచ్చు. సో కరేపాకు కూడా ఎక్కువగా వేసుకుంటూ ఉండండి. కొత్తిమీర, కరేపాకు, పుదీనా ఇవి కూడా వంటలలో వాడుతూ ఉండాలి. అండ్ ఆకుకూరల విషయానికి వస్తే అన్ని రకాల ఆకుకూరలను మీరు తీసుకోవచ్చు. ఇందులో మనం తోటకూర, పాలకూర, మెంతికూర ఈ మూడు మాత్రం ఖచ్చితంగా డే బై డే అయినా మీరు డైట్లో భాగం చేసుకోండి. ఖచ్చితంగా మిల్క్ ఇంప్రూవ్మెంట్ అయితే ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము మొలకలు తీసుకుంటూ ఉండాలి. ఈ మొలకలు అన్ని రకాల మొలకలు తీసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. సో మీరు మొలకలలో సిజేరియన్ అయి ఉంటే మాత్రం సజ్జ మొలకలు ఒక్కటే తీసుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ డేనే మీకు 24 అవర్స్ లోపు మిల్క్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. సో సజ్జ మొలకలు బాగా కట్టుకోండి, అవి తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి. సో వీటితో పాటు కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకొని తినండి. సో ఇవి మళ్ళీ మీరు నార్మల్ డెలివరీ అయి ఉంటే మాత్రం అన్ని రకాల మొలకలు అయితే తీసుకోవచ్చు. చీమ్ పట్టడం ఇవన్నీ ఏమీ ఉండవు కదా. సో 1 మంత్ లోపు మొలకలు అనేవి కొంచెం సజ్జ మొలకల వరకు తీసుకొని 1 మంత్ తర్వాత నార్మల్ డెలివరీ వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు మొలకలలో. కానీ సిజేరియన్ అయిన వాళ్ళు మాత్రం 3 మంత్స్ దాకా సజ్జ మొలకలు ఒకటి తీసుకోండి సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓట్స్. ఈ ఓట్స్ కూడా మిల్క్లో రిపీటెడ్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఓట్స్వి ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి, మనము ఉప్మాలాగా చేసుకొని కూడా తినొచ్చు అన్నమాట ఓట్స్ని. సో ఇవి కూడా రిపీటెడ్గా తీసుకుంటూ ఉంటే మిల్క్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి.
సో వీటితో పాటు ఏంటంటే వెల్లుల్లిపాయ. ఈ వెల్లుల్లిపాయ కూడా కర్రీలలో అన్ని రకాల కూరలలో వెల్లుల్లిపాయ ఎక్కువగా వేసుకొని తింటూ ఉండడం వల్ల కూడా మనకి మిల్క్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మిల్క్ వెల్లుల్లిపాయను మాత్రం ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉండండి రిపీటెడ్గా. సో ఇవన్నీ కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. బేబీకి 1 మంత్ అయ్యాక, డెలివరీ అయ్యి 1 మంత్ అయిన తర్వాత డైలీ ఒక ఎగ్ అండ్ మిల్క్ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉండండి. మిల్క్ అనేవి తొందరగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయన్నమాట. వీటితో పాటు మీరు సోయాబీన్స్ కూడా రిపీటెడ్గా కర్రీలలో వేసుకొని తినడానికి ట్రై చేయండి. సో ఈ సోయాబీన్స్ అనేది ప్యాకెట్ దొరుకుతుందన్నమాట. దీన్ని రోజు కర్రీలలో వేసుకుంటూ ఉంటే అయితే మిల్క్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో, డెలివరీ తర్వాత మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని టిప్స్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉన్నారనేసి ఈరోజు కొన్ని టిప్స్ అయితే చెప్పాను. సో రేపటి వీడియోలో ఇంకొన్ని టిప్స్తో మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తాను. అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.